డాడీ నా ఫ్రెండ్ గారి డాడీ నమస్తే అంకుల్ నమస్తే నీళ్ళు తీసుకుంటావా వద్ద అంకుల్ పెగ్గేసేసి వచ్చిన వీడేంద్ర పెగ్గేసినా అంటాడు మొన్న ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇట్లనే అన్నాడు కదా నువ్వే అనుకున్నా నీకన్నా తీటగాడు ఉన్నాడుగా డాడీ వాడు ఏదో మజాక్ చేస్తుంటాడే వాడు అన్న అట్నే చెప్తాడు కాలేజీలో కూడా అంతే మజాక్ చేస్తాడు మస్తు నవ్విస్తాడు కళాకారులరా మీరు ఎక్కడుంటావు బాబు మన కాలనీ అంకుల్ స్ట్రీట్ నెంబర్ 4 నువ్వాడనే ఉంటావు నువ్వాడనే తిరుగుతారు ఆ జాన్ అంకుల్ గడానే ఉంటాడు అంతగానో మేముందిరా ఆడ ఆడ తిరుగుతారు మొత్తము పోరీళ్ళు ఉంటారు చెట్లు చెట్లు ఫ్రీ ఉంటాయి కదా డాడీ టూ సైడ్స్ ఉంటాయి పీస్ఫుల్ గా ఉంటాయి మంచి నడవచ్చు వాడేమో అన్నాడు హే ఏమనలే అచ్చా మీ ఫాదర్ ఏం చేస్తాడు లెక్చరర్ అంకుల్ అచ్చా టీచర్ కొడుకువా టీచర్ కొడుకువా అయ్యుండి ఇట్లా తీట మాటలు మాట్లాడుతున్నావు టీచర్ కొడుకును కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నా అంకుల్ ఇంట్లోనేమో సైలెంట్ ఉంటా బయటకు వస్తే అల్లరి అల్లరి చేస్తా ఇంట్లో బయట సేమ్ ఉండొచ్చు కదా మరి ఏడా అంకుల్ ఇంట్లో స్ట్రిక్ట్ కాబట్టి ఫ్రెండ్స్ తోనైనా కొంచెం ఫ్రీగా మాట్లాడతా తీట తీట మాట్లాడతా విక్కి ఇంట్లో ఎట్లుంటాడో తెలియదు అంకుల్ కానీ బయట మాత్రం మా సల్లరి చేస్తాడు హోప్ వాడు ఇంట్లో కూడా అంతే ఫ్రీగా ఉన్నాడు అని అనుకుంటా అచ్చా బొమ్మరిల్ల సినిమా నేను గిట్లా చూసినా ఆ పిల్ల చెప్పవే ఏం చేస్తున్నావే పొట్టి తిన్నావా ఆ వస్తలే చికెన్ రెడీగా పెట్టు మరి ఆ మిస్ యూ టూ అరే విక్కి ఏంద్రా ఇది ఇట్లాంటి పట్టుకొచ్చిన పెద్దోళ్ళ ముందే గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నావు నువ్వు కూడా ఇట్లానే తయారైనవా ఏంది నేను మాట్లాడేది గర్ల్ ఫ్రెండ్ తో కాదు మరి నా లవర్ తోటి అరే తీసుకోబోరా తీసుకోబో బయటకు తీసుకోబో ఇంకోసారి నీ ఫ్రెండ్స్ ని రానిస్తే మంచిగా ఉండదు నువ్వు కూడా ఇట్లానే తయారైనావు అనుకో నిన్ను కూడా ఇంట్లోకి రాని అని చెప్తున్నా నేను అంకుల్ రిలాక్స్ ఆమె మా మేనమామ కూతురే ఇద్దాం అనుకుంటారు నాకు సో మేము అట్నే మాట్లాడుకుంటాం అయితే బాబు ఇట్లా పెద్దోళ్ళ ముందు మాట్లాడద్దు బయటికి పోయి సైడ్ కి పోయి మాట్లాడుకోవాలి సరేనా డాడీ వాడు అంతే ఓపెన్ గా మాట్లాడతాడు ఓపెన్ అంటే బట్టలు ఇప్పి మాట్లాడతాడు అలా ఎట్లా తయారయ్యారా చెల్ అంకుల్ మీకు రీటా తెలుసా రీటానా నేను ఎప్పుడు తినలేదు తినుడు కాదా అంకుల్ అదొక అమ్మాయి పేరు ఎవర్రా అమ్మాయి ఎవరు డాడీ నా కొడక నటించకు ఎవరు లేరు డాడీ ఫ్రెండ్ అంతే ఫ్రెండ్ అంటే గర్ల్ ఫ్రెండా కాదు డాడీ ఫ్రెండ్ అంటే ఓన్లీ ఫ్రెండ్ దోస్తు ఏందో ఏమో అంత గందరగోళం ఉంది నీ ఫ్రెండ్ గడ అయితే అన్ని డౌట్లు పుట్టించిన అవును మొన్న రిజల్ట్స్ వచ్చినాయి ఏమైనాయి నేనైతే అన్ని ఫెయిల్ అంకుల్ విక్కి నువ్వు ఒక దాంట్లో ఫెయిల్ కదరా అవునా విక్కి పాస్ అయినా అంటే కదరా డాడీ పాస్ అయినట్లే డాడీ బ్యాక్లాగ్ అంటారు దాన్ని మళ్ళీ రాయొచ్చు పాస్ అయిపోవచ్చు ఏం కాదు అబద్ధాలు కూడా ఆడుతున్న వారా ఆడతలే డాడీ మళ్ళీ పాస్ అవ్వచ్చు దాన్ని బ్యాక్లాగ్ అంటారు మళ్ళీ పాస్ అవ్వచ్చు రాయొచ్చు సరే అంకుల్ మీ ఓడిని ఇరికిచ్చింది చాలు కానీ నిజం చెప్పాలంటే విక్కి చాలా సైలెంట్ అంకుల్ సిన్సియర్ నా లెక్క తీటగాడు అయితే కాదు చూసి ఇది మాత్రం సినిమాలలో లేదా అంకుల్ మీరు సినిమాలలో చూసినా అనకండి సరేనా పోయొస్తా మళ్ళీ వస్తావా రా ఇంకేం చేస్తావు రయ్యా అరే హ్యాపీ డేస్ తగ్గు ఇంట్లోనన్నా ఫ్రీ ఉండు నా లెక్క టూ ఫేసెస్ మెయింటైన్ చేయకు సరేనా హ్యాపీ ఉండు తెలుసా ఈ వీడియోని నేను స్క్రిప్ట్ మొత్తం నేను యాక్ట్ చేసేసిన సో నేను ఏమంటారు వీడియో రికార్డింగ్ బటన్ ఆన్ చేయకుండా చేసేసిన సో లైటింగ్ పోయింది లైటింగ్ ఉండే యాక్చువల్లీ నేను మళ్ళీ షూట్ చేస్తాను ఫస్ట్ నుండి